జాగ్రత్త, దేవుడు మనతో మాట్లాడుతూ అబద్ధ బోధకులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు, నీలోనే ఉన్నారని చెప్తా ఉంది వాక్యం. ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. కాబట్టి నిజంగా వాక్యంలో కనుక నీవు దినదినము ఉదక స్నానము చేయబడితే, వాక్యంలో కనుక నిజంగా నువ్వు నిలబడితే, నిజంగా నువ్వు అబద్ధ బోధకులను గుర్తించగలవు, అబద్ధ ప్రవక్తలు ఎవరో గుర్తించబడతా. మనలోనే ఉన్నారు అంటున్నా, మనలోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. అందుకే ప్రభువా, నా ఆత్మీయ నేత్రాలను వెలిగించండి, నా ఆత్మీయ నేత్రాలు వెలిగించండి. ఎవరేం మాట్లాడితే ఆ మాటను తీసుకొని వచ్చి సంఘానికి సేవకులకు రుద్దడం తప్పు, సమర్థన తప్పు. నిజంగా నీ సంఘంలో ఏముందో, ఏ సత్యము బాధించబడుతుందో అది గ్రహించాలి. అసత్య వాక్యము నిజమని గ్రహించాలి. అంతేగాని ఏది పడితే అది తెచ్చి సంఘంలో సమస్యలు సృష్టించాలి. సంఘ సేవకుల మనసును కలత పెట్టబోతుంది.